చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తుల అందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్ళీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్ధరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు గనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మన అందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయనకన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మరి ఐఏఎస్ ఆఫీసర్ మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి, చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అన్కో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈరోజు విచారణ స్టార్ట్ అయింది. దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళం అవుతాం, పునరుద్ధరించిన వాళ్ళం అవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈరోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్, ఇక్కడ భగవంతుణ్ణి కోరుకున్నాను. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించాలి. తప్పు చేసిన వాళ్ళని, అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుణ్ణి కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో 11 హీరోలు పెట్టారు, ఏపీలో 11 పాపులర్. మీ ఫేవరెట్ నెంబర్ అనుకోవచ్చా? 11 నా ఫేవరెట్ కాదండి, నాకు అది ఫేవరెట్ నెంబర్ కాదు. నాకు ఇంచుమించు 160-170 అయితే కానీ ఫేవరెట్ నెంబర్. థ్యాంక్ యూ అండి. ఇది ఏం చెప్తావు, లడ్డు మీద ఒకసారి మాట్లాడండి. ఈరోజు ప్రతి వచ్చి మాట్లాడతాను చెప్పి ప్రతి దాన్ని సమాధానం చెప్తాను. సో ఇంతవరకు ఎక్కడ ఇక్కడ ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఇక్కడ ప్రకాష్ రాజు కొంచెం డౌన్ చేయరా, జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరు కాదండి. సో మొన్న కళ్యాణ్ బాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా ఇవాళ సనాతన ధర్మం, దానిలో గాడ్ అనేది ఒక భాగం. ఇది ఈ సనాతన ధర్మానికి అవమానం కలిగించే వాళ్ళ గురించే మాట్లాడారు తప్ప, నిజంగా చెప్పాలంటే మన దేశంలో ఏ ముస్లిము ఏ క్రిస్టియన్ను వాళ్ళు అసలు ఎప్పుడు టచ్ చేయరు ఎవరిని. అలాగే మనం కూడా వాళ్ళు టచ్ చేయం, ఎవరో ఎక్కడన్నా ఒకటి అలా సంఘటనల వల్ల ఇదవుతుంది తప్ప, యూజువల్గా ఒక మతాన్ని ఇంకో మతం ఎప్పుడు గౌరవించుకుని బతుకుతున్నాం. లేదా ఈపాటికి భారతదేశం ఏంటి, ఎప్పుడు లాంగ్ బ్యాకే ఒక 500 ఏళ్ళ క్రితం కూడా చచ్చిపోయేవాడు. సో అందరూ కలిసి జీవించడం అనేది మా అందరికీ, అటు క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా సిక్స్ అయినా కలిసి బతకడం అనేది మనకు ఒక మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చినట్టుంది. అదే కళ్యాణ్ బాబు చెప్పింది సనాతన ధర్మం, అది ప్రతి వాళ్ళలోనూ ఇంకి ఉంటుంది. సో దాన్ని ఎవరైనా అవమానం చేసినా ఇంకోటి చేసినా కొంచెం బాధ అనిపిస్తుంది. సో లడ్డు అనేది ఒక చిన్న అంటే ఒక నిండిపోయినటువంటి ఈ
నిర్లక్ష్యం చేయబడినటువంటి హైందవానికి, హిందూ మతానికి ఆ లడ్డు అనేది క్లైమాక్స్ లాంటిది. సో దానికి ముందు ఆ లడ్డు అనే దానితో పాటు ఇంకా కిందకి వెళ్తే ఎన్ని దారుణాలు జరిగినాయో మా అందరికీ తెలుసు. సో నేను కూడా అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు మేము మాట్లాడిన కలికిరి సార్ అప్పుడు మచ్ బిఫోర్ ఎలక్షన్స్, హిందూ టెంపుల్స్ కానీ ధార్మిక మండళ్ళు కానీ ఏదైనా సరే షుడ్ బి రూల్డ్ బై హిందూస్ ఓన్లీ, ముస్లిం సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు వాళ్ళే చేయాలి, మిషనరీస్ క్రిస్టియన్సే చేయాలి. కానీ మనకేంటంటే బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి నిర్ణయాల వల్ల కోట్లాది మంది హిందువులు ఎఫెండ్ అవుతున్నారు. అదే కళ్యాణ్ బాబు గారి బాధ. సో దాని మీద ఆయన వెలుగొచ్చారు. ఇక్కడ ప్రకాష్ రాజ జగన్మోహన్ రెడ్డి కాదు, ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ యూనో సూడో సెక్యులరిస్, హిందువుల్లోనే ఉన్నటువంటి సూడో సెక్యులర్ల మీద మేము, అంటే కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు. రియల్ సెక్యులర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఆయన అన్ని మతాలతోటి సఖ్యంగా సయోధ్యగా ఉంటారు, మదర్సాస్కి సపోర్ట్ ఇచ్చారు, వైజాగ్ క్రిస్టియన్ మిషనరీ సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో పోరాడారు, హిందూ ధర్మాన్ని గురించి పోరాడారు. సో ఆయన ఎవడైనా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఈ కైండ్ ఆఫ్ పీపుల్ చేస్తే వీ డోంట్ కేర్, మా అది కాదు, మాకు కావాల్సింది ద రిలిజన్ అండ్ ధర్మం ప్రొటెక్ట్ కావాలని అంతే. అంతకంటే జనరల్ ఎలక్షన్స్ మా ఎలక్షన్స్ అది నేను ఫుల్ సపోర్ట్ ఆ విషయంలో. హిందూ ధర్మ రక్షణ మండలి ఉండాలని చెప్పి కళ్యాణ్ బాబు గారు అడిగినది చాలా కరెక్ట్ అయిన విషయం, ఖచ్చితంగా ఉండాల్సిందే. చట్టం దాని పని తాను చేసుకుపోతుంది, ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ బయటకు వస్తారు. సో ఈవెన్చువల్గా దానికి తగ్గ శిక్ష పడుతుంది. డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు, ఏం డిక్లరేషన్ మీద దేవుడి మీద నమ్మకం ఉందనో సంతకం పెట్టి వెళ్ళాలి, అలా ప్రతి చోట మక్కాలో కూడా. మీకు ఎంత ఆనందం ఉందండి, నేను ఏదో ఒకటి మాట్లాడాలి, చాలా సంతోషం. దొరికారు తప్పేం లేదండి. ఇప్పుడు ఇప్పుడు ఎవరి మతాన్ని తగ్గట్టు వాళ్ళని ఫాలో అవుట్. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళాను ఎలక్షన్ టైంలో, నాకు అక్కడ జీసస్ క్రైస్ట్ ప్రార్థించినప్పుడు నేను కూడా ప్రార్థించాను కదా, అలాగే నేను మసీద్కి వెళ్ళాను ఎలక్షన్స్, వాళ్ళతో పాటు పెట్టుకున్నాం, వాళ్ళని ఫాలో అయ్యాం. పెట్టుకోమైన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళే వాట్ ఎవర్ వాళ్ళ ఆచారం ప్రకారం నేను ఫాలో అయ్యాను. సో దెర్ ఇస్ నో రాంగ్. డిక్లరేషన్ సంతకం పెట్టడం అది చేసేసి ఉంటే గొడవ ఉండదు కదా. ఈ ఆల్ గురించి మళ్ళీ వైసీపీ వాళ్ళు మాట్లాడే